రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు ఎమ్మెల్యే సీతక్క. వైద్య ఆరోగ్య శాఖలో 9,256 ఖాళీలున్నాయన్నారు. ములుగు హాస్పిటల్కు సరిపడా నిధులు మందులు కేటాయించాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పేషెంట్సే కనిపిస్తున్నారన్నారు భట్టి విక్రమార్క. అయితే పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతోందన్నారు వైద్య ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్. విషయం కోర్టులో ఉందన్నారు. ఈరోజు చూస్తే మరి ఖాళీలు 9,256 ఖాళీలు ఉన్నాయి సార్. అవి మరి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, వైద్య విధాన పరిషత్లో కావచ్చు, బోధన కావచ్చు, ఇతరత్ర కావచ్చు. కానీ ఇలాంటి ప్రాథమికమైనటువంటి అంశాన్ని ప్రభుత్వము ఈ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పేరుతోటి గత బడ్జెట్ కంటే కూడా ఈసారి బడ్జెట్లో కూడా కోత పెట్టినటువంటి పరిస్థితి సార్. మాలాంటి ఏజెన్సీ ప్రాంతాలలో ఇవాళ ములుగు జిల్లా కేంద్రంగా అయినా కూడా అక్కడ 50-బెడ్డెడ్ హాస్పిటల్ను 100-బెడ్డెడ్గా అప్గ్రేడ్ చేసినప్పటికీ మెడికల్ బడ్జెట్ సంబంధించి చూస్తే 50-బెడ్డెడ్ సంబంధించినటువంటి మెడిసినే ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా బడ్జెట్ను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఈ 4-5 సంవత్సరాలలో కొత్తగా ఏమైనా ఏర్పాటు చేసినరా లేదా? అదేవిధంగా ఈ డెంగ్యూ మరణాలు ఎంతవరకు సంభవించి ఎన్ని జరిగినాయి మరి ఇవన్నీ కూడా చర్చించాల్సిన అవసరం ఉంది సార్. మరి నేను అడిగేది లేం, మిమ్మల్ని ఏం నిందిస్తలేను, వాస్తవాలు మాట్లాడుతున్నా. వాస్తవాలను గుర్తించడానికి ఇంత బాధ ఎందుకండి మీకు? వాస్తవాలు మాట్లాడితే కూడా భయపడితే ఎట్లా? 12,289 పోస్టులని ఒకేసారి ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. 12,289 పోస్టులలో నింపుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది మాకు 9,381 పోస్టుల అధ్యక్ష. దీంట్లో 2,917 డాక్టర్లకి, 4,268 నర్సులు, పారామెడికల్ స్టాఫ్ ఏమో 2,196. ఇవన్నీ కూడా నోటిఫికేషన్ ఇచ్చినాం. కొంతమంది డాక్టర్లు ఏమో నిండిండ్రు, మిగతా అంతా కూడా ప్రాసెస్లో ఉన్నది. మధ్యలో కోర్టు కేసులు దాదాపు 27 కోర్టు కేసులు పడ్డాయి. అవన్నీ కూడా ఫుల్ బెంచ్కి దాన్ని రెఫర్ చేయబడ్డాయి. ఆ ఫుల్ బెంచ్ మొన్ననే కాన్స్టిట్యూట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. త్వరలోనే అది పరిష్కారం అయిపోయి అది పూర్తి అవుతుందని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం అధ్యక్ష. ఈలోపు ఎక్కడికక్కడ కలెక్టర్లకి మా డిఎంహెచ్ఓలకి డాక్టర్లు ఎక్కడ అవసరం ఉన్నా, పారామెడికల్ స్టాఫ్ ఎక్కడ అవసరం ఉన్నా, నర్సింగ్ స్టాఫ్ ఎక్కడ అవసరం ఉన్నా, నీకు శానిటేషన్ వర్కర్స్ ఎక్కడ అవసరం ఉన్నా కూడా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆయా అవసరాలను పట్టుకొని రికూడ్ అంటే టెంపరీ బేసిస్ తీసుకున్నటువంటి అధికారం వాళ్ళకి ఇచ్చినాం. అది జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇంకొక 4 రోజుల పాటు ఈ పరిస్థితి ఇట్లా కొనసాగేటువంటి ఆస్కారం ఉంది. తప్పకుండా ఈ 1 మంత్లో ఎక్కడ డాక్టర్ల షార్టేజ్ లేకుండా, స్టాఫ్ షార్టేజ్ లేకుండా, మందుల షార్టేజ్ లేకుండా, సెలైన్ బాటిల్ షార్టేజ్ లేకుండా, ఇవాళ అనాలిసిస్ సెంటర్స్ ఏవైతున్నాయో, పెథలాజికల్ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఏవైతున్నాయో వాటికి కూడా ఎక్కడ షార్టేజ్ లేకుండా ఇవన్నీ